సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి, అలానే కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు, ఈ అంశంపైన దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, అలానే అనేక సర్వేలు వస్తున్నాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు, ఇక రాజకీయ పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? గత ఎన్నికల అంచనాలతో పోల్చి చూసినప్పుడు కేకే సర్వే సంస్థ ఇచ్చినటువంటి డేటా కొంతవరకు యాక్యురేట్గా వచ్చింది అనేటువంటి అభిప్రాయం, అలానే ఆ సంస్థ ఇచ్చినటువంటి డేటా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రీ పోల్ సర్వేలో ఏ విధంగా ఉంది, ముఖ్యంగా జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎవరికి పట్టుంది, కూటమికి ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఏంటి, వైఎస్ఆర్సీపీ వేసుకున్నటువంటి అంచనాలు ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. అందులో భాగంగానే కేకే మనతో ఉన్నారు, కేకేతో మాట్లాడదాం. కేకే సర్వీస్ ఫౌండర్ కేకే గారు నమస్కారం. నమస్తే అండి. ఈస్ట్ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే దానిలో కూడా కొంత డీటెయిల్గా మనం చెప్పాల్సి వస్తే, మీరు ఏమంటారు? మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి, సో ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారనేది మనం చూద్దాం. ఓవరాల్గా ఈ జిల్లా రిపోర్ట్ కేకే సర్వీస్ ఏంటి? అంటే మనం ఉమ్మడి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గురించి, అంటే 19 నియోజకవర్గాలు ఉమ్మడిలో వస్తాయి కాబట్టి, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా జిల్లా గురించి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, లేదా జనసేన కూటమి బలంగా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని, లేదా వర్కౌట్ అవ్వకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ కానీ టోటల్గా మొత్తం అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేసిన జిల్లా, ఇంట్రెస్ట్ ఉన్న జిల్లా ఏదంటే ఉమ్మడి జిల్లానే సార్. మీరు వీడియోస్ కూడా చూడండి, ఏ వీడియోకైనా ఉన్నటువంటి రీచ్ పక్కన పెడితే తూర్పుగోదావరికి ఉన్న జిల్లా అటెన్షన్ ఎక్కువ డ్రా కూడా చేస్తుంది ప్రజల వైపు నుంచి, అటు నాయకులు ఈస్ట్ గోదావరిలో వేవ్ ఎటువంటి అటు ఏదో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అంటే మొత్తం 15 జిల్లాలో ఎందుకంటే 15+19 34 నియోజకవర్గాలు ఎక్కువగా గెలుచుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మనకు ఎక్కువ డేటా చెప్తుంది ప్రీవియస్. ఈస్ట్ గోదావరి జిల్లాకి అదే ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక నియోజకవర్గాలు, అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా ఇది. మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో ఎవరెవరు బరిలో ఉన్నారు రెండు పార్టీల తరఫున, అంటే కూటమి తరఫున అలానే అధికార పార్టీ తరఫున, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ముందుగా అందులో తుని నియోజకవర్గం నుంచి ప్రారంభిద్దాం. దాడిశెట్టి రాజా ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి. సో ఇప్పుడు ఆయన మళ్ళీ తుని నియోజకవర్గం నుంచే బరిలో నిలుస్తున్నారు. అలానే యనమల దివ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో నిలుస్తున్నారు. వాస్తవానికి తుని నియోజకవర్గం యనమల ఫ్యామిలీకి కంచుకోట అనే అభిప్రాయం ఉండేది. అయితే గత 2 ఎన్నికల్లో యనమల ఫ్యామిలీ ఇక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. యనమల రామకృష్ణుడు ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేశారు. గత 2 ఎన్నికల్లోనూ ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి ఓటమి పాలైన పరిస్థితి. ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్, యనమల దివ్య రామకృష్ణుడు గారి కూతురికి టికెట్ ఇచ్చారు. అందుకనే యనమల రామకృష్ణుడు సోదరుడు వైసీపీలో కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఏ విధంగా ఉండబోతోంది? తూర్పుగోదావరి జిల్లాలో తొలి నియోజకవర్గం తుని అనుకుంటే నెక్స్ట్ మరో నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. మొత్తం 19 నియోజకవర్గాల్లో ప్రతిపాడు నియోజకవర్గం ఇక్కడ నుంచి చూస్తే వరుపుల ఫ్యామిలీనే పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు, మళ్ళీ ఆయనే బరిలో దిగుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి నుంచి వరుపుల సత్యప్రభ బరిలో నిలుస్తున్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నారు, కూటమి మద్దతు కలిగినటువంటి అభ్యర్థి. ఇక మరో నియోజకవర్గం ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిశీలించి చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇది దేశవ్యాప్తంగా అటెన్షన్ తీసుకొచ్చిన నియోజకవర్గం. దీనికి ప్రధానమైనటువంటి కారణం జనసేనాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురంలో బరిలోకి నిలవడం. ఇక వంగ గీత వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. వంగ గీత గతంలో పిఠాపురం నుంచి 2009 ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. సో సామాజిక వర్గ పరంగా కూడా ఇద్దరికి ఒక బలమైనటువంటి పోటీ వాతావరణం ఉంటుందనేటువంటి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆకర్షణీయమైనటువంటి నియోజకవర్గంగా మారింది. ఎక్కువ బెట్టింగ్లు కూడా ఈ నియోజకవర్గం మీద నడుస్తుంది. ఇక మరొక నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిద్దాం. అనపర్తి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా మిత్రపక్షం బీజేపీకి వెళ్ళినటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ చివరి నిమిషం వరకు నాటకీయ పరిణామాలు జరిగినాయి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైనల్గా తెలుగుదేశం నేత, ఆయన బీజేపీలో చేరి బీజేపీ గుర్తు మీద అనపర్తి నుంచి బరిలో ఉన్నారు. అంతకు ముందర శివకృష్ణరాజుకి ఇచ్చారు బీజేపీ అభ్యర్థిగా, తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇక డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయన ఉన్నారు. ఇక మరొక నియోజకవర్గం మనం చూస్తే కనుక కాకినాడ అర్బన్ నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు. అయితే
పవన్ కళ్యాణ్ వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూడా హైలైట్స్లో నిలిచినటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. కొండబాబు అంటారీని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇది అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టర్. ఇంకా మరొక నియోజకవర్గం పరిస్థితి కూడా చూద్దాం. ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం నియోజకవర్గం. ఇక్కడ నుంచి పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాసంశెట్టి సుభాష్ ఇద్దరు కూడా యంగ్ లీడర్స్. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ లీడర్గా సూర్యప్రకాష్ బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నియోజకవర్గాన్ని మార్చారు. వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో నిలుస్తారు. ఇది రామచంద్రాపురం రికార్డ్ అయితే నెక్స్ట్ నియోజకవర్గాన్ని కూడా మనం చూద్దాం. ఓవరాల్గా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పొన్నాడ సతీష్ వైఎస్ఆర్సిపి నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన బరిలో నిలుస్తున్నారు. ఇక దాట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థిగా కూటమి తరఫున ఇక్కడ పోటీలో నిలుస్తున్నారు. ఇక మరొక నియోజకవర్గాన్ని చూద్దాం మనం. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మరో నియోజకవర్గం అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ పినిపే విశ్వరూప్ ఎమ్మెల్యేగా అమలాపురం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపికి. ప్రస్తుతం మళ్ళీ ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇది వాస్తవానికి జనసేనకు వెళుతుందని అందరూ అనుకున్నారు, కానీ ఫైనల్గా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ తెలుగుదేశం పార్టీ హైతాబత్తుల ఆనందరావుని ఇక్కడ బరిలో నిలిపింది ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నియోజకవర్గాలు. ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం. రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లో 2019లో జనసేన పార్టీ గెలిచినటువంటి ఒకే ఒక్క సీటు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని మార్చి గొల్లపల్లి సూర్యారావు గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడినటువంటి గొల్లపల్లి సూర్యారావు ఇప్పుడు వైసీపీలో చేరారు. ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ఇక జనసేన పార్టీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి రాపాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈ జనసేన పార్టీలో రీప్లేస్మెంట్గా దేవ వరప్రసాద్ బరిలో నిలుస్తున్నారు మాజీ ఐఏఎస్ అధికారి. ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక మరొక నియోజకవర్గాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చూస్తే కనుక పి గన్నవరం నియోజకవర్గం మరొక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటిది. ఇక్కడ విపరీతి వేణుగోపాల్ వైఎస్ఆర్సిపి నాయకుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొకసారి ఆయనే బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ బి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇది కూడా ఒక టఫ్ సీటు, రిజర్వ్డ్ సీటుగా చూడాల్సి ఉంటుంది. మరొక నియోజకవర్గాన్ని కూడా మనం పరిశీలిద్దాం. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి చిర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నాయకుడు. అక్కడి నుంచి బండారు సత్యానందరావు పాత ప్రత్యర్థులే మరొకసారి తలపడుతున్నారు. ఇది కొత్తపేటకి సంబంధించినటువంటి అంశం. ఇంకా మరొక నియోజకవర్గాన్ని మనం చూద్దాం. మండపేట నియోజకవర్గానికి సంబంధించి వేగళ్ళ జోగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొకసారి ఆయనే బరిలో నిలుస్తున్నారు కూటమి తరపు నుంచి. ఇక వైఎస్ఆర్సిపి నుంచి తోట త్రిమూర్తులు బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల ముందర ఒక కేసుకు సంబంధించి కొంత జంజాటాన్ని ఎదుర్కొన్నటువంటి నాయకుడు. మరి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇది మండపేటకి సంబంధించినటువంటి పిక్చర్. ఇక మరొక నియోజకవర్గాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ భత్తుల బలరామకృష్ణ బరిలో నిలుస్తున్నారు. జక్కంపూడి ఫ్యామిలీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. భత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ అనౌన్స్ చేసినటువంటి మొదటి లిస్టులో ఉన్నటువంటి నాయకుడు. సో అక్కడ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా ఉన్నటువంటిది. రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఇక మరొక నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చూస్తే కనుక రాజమండ్రి అర్బన్. ఇక్కడ అభ్యర్థులు మారినటువంటి పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ సీటు ఆదిరెడ్డి భవానీ గెలిచింది. ఇప్పుడు ఆమె భర్త ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇక మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి రాజమండ్రి అర్బన్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సిపి తరఫున బరిలో నిలుస్తున్నారు. ఇది కూడా ఆసక్తికరమైనటువంటి కంటెస్ట్ కింద మనం చూడాల్సి ఉంది. ఇక మరొక నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చూస్తే కనుక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ లీడర్. మళ్ళీ ఆయనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తన నియోజకవర్గం మార్చుకుని రాజమండ్రి రూరల్ నుంచి ఈసారి బరిలో దిగారు. సో ఈయనకి ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఇక మరొక నియోజకవర్గాన్ని అంటే ఓవరాల్గా ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో జగ్గంపేట నియోజకవర్గం ఇది కూడా కీలకమైనటువంటి నియోజకవర్గం. తోట నరసింహం వర్సెస్ జ్యోతుల నెహ్రూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైన నేతలు. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇటువైపు చూస్తే కనుక తోట నరసింహం
వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇది ఓవరాల్గా మొత్తం 19 నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం, ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉంది, రంపచోడవరం నియోజకవర్గం. వాస్తవానికి ఇది జిల్లాల బదలాయింపులో భాగంగా అరకు పార్లమెంటరీ స్థానంలోకి వెళ్ళినటువంటి నియోజకవర్గం. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మి మరొకసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగుతున్నారు. మిర్యాల శిరీష టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. సో ఇది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పోటీ. ఆమె ఒక అంగన్వాడీ టీచర్కి కూటమి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించింది. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అనంతబాబు ఎమ్మెల్సీ ఇష్యూ సంబంధించి ఆమె కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఇక్కడ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాల్సింది. ఇది మొత్తం 19 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్. కేకే, ఇప్పుడు మీరు ఏం చెప్తారు, గత ఎలక్షన్స్లో చూస్తే అప్పుడు ఎలా ఉంది? మీరు చేసినటువంటి ప్రీ పోల్ సర్వేకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరొకసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఎలా ఉన్నాయి మీ అంచనాలు? అంటే ప్రీ పోల్ మనం చేసినప్పుడు, అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఆబ్వియస్లీ మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది సార్. ప్రీ పోల్లో మనం తూర్పుగోదావరి వరకు చెప్పింది సార్, మొత్తం 19 నియోజకవర్గాల్లో 13 ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుంది అనేది చెప్పాను సార్. ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్గా గెలుచుకునే నియోజకవర్గం ఉందని, మిగతా 5 నియోజకవర్గాలు అంటే 19లో మిగతా 5 నియోజకవర్గాలు నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది, టఫ్ ఫైట్ ఉంది, ఇదేది చెప్పలేమని ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలిగిందంటే ఒకసారి ఆలోచించే వేరే చేస్తాం కదా సార్. దాంట్లో మనీ ఫ్యాక్టర్ కానీ, క్యాండిడేట్లు కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, లేకపోతే ఓట్ బ్యాంకింగ్ తర్వాత వరకు అంటే దాని ముందు 2 నెలల నుంచి అంటే ఎలక్షన్స్ ముందు వరకు ప్రీ పోల్ వరకు జరిగింది. నెంబరే ప్రీ పోల్ ముందు చెప్పాం అప్పటి వరకు చివరి కాబట్టి అప్పటి నుంచి 2 మంత్స్ చేసుకుంటూ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు వరకు చెప్పిన నెంబరు. సో అవన్నీ బేరి చేసుకుంటామని చెప్తున్నాం కాబట్టి ఇప్పటికీ స్టిల్ మేము వీఆర్ స్టాండింగ్ అంది సేమ్ లైన్, సేమ్ పాయింట్ ఏదైతే చెప్పామో ఖచ్చితంగా 13 నియోజకవర్గాలకి ఒక్క నియోజకవర్గం కూడా కూటమి తగ్గదండి. ఇప్పుడు ఒకటి మీద పెంచుకుంటుందా, ఇంకోటి పెంచుకుంటుందా, 2 పెంచుకుంటుందా, 3 పెంచుకుంటుందా, ఈ 5లో ఎన్ని తీసుకుంటుంది అనేది మన పోస్ట్ పోల్ జూన్1 సాయంత్రం 5 గంటలకి పబ్లిక్గా చెప్పాలి. అంటే మీకు అంటే మీరు చెప్పిన దాంతో ఒక చిన్న పాయింట్ ఏంటంటే 2019 ఫ్యాక్టర్ని కనుక ఒకసారి మనం గమనించి చూస్తే 2019లో వైసీపీ గెలిచినటువంటి సీట్లు మొత్తం అసలు ముందు టీడీపీ గెలిచిన సీట్లు లెక్కేస్తే మనకు వైసీపీ క్లారిటీ చాలా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే మొత్తం మీద 6 సీట్లు మాత్రమే గెలిచింది టీడీపీ. అంటే టీడీపీ 6 సీట్లు అంటే 19 సీట్లో మొత్తం 13 సీట్లు. మీరు వేసినటువంటి లెక్క కంప్లీట్ రివర్స్ ఉంది ఇప్పుడు. కంప్లీట్ ఇక్కడ రివర్స్ ఉంది సార్. ఇక్కడ మటుకు ఈ 6 సీట్లు ఇక్కడ కాదు సార్. ఓకే, ఇది కాదు. ఎందుకు అంత వన్ సైడెడ్ గా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని సందేహాలు అడగండి. ఎనీ డౌట్ అడగండి. అసలు కేకే సర్వే ఎందుకు చేశారు? మరి ఇంత వన్ సైడెడ్ ఫిగర్స్ ఎందుకు చెప్తున్నారు? అసలు కేకే సర్వేస్ మనం ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఫాలో అయ్యే అందరూ తెలుసు సార్. లాస్ట్ టైం ఫాలో అయిన వాళ్ళకి ఇది ప్రజలను ఉద్ధరించేదానికో లేదా ప్రజలు యూట్యూబ్ కోసం చేసింది కాదు. మనం ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అయ్యి సార్ మనం విలేజ్ వారి రిపోర్ట్ ఇస్తామండి లేదా మండల వారి రిపోర్ట్ ఇస్తామండి అని చెప్పి, అంటే ఇప్పుడంటే బ్రాండింగ్ ఉంది కాబట్టి కేకే ఏంటి, కేకే సర్వీస్ అని తెలుసు, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో అప్రోచ్ సో మాకు విలేజ్ వారి రిపోర్ట్ ఇవ్వండి అంటే విలేజ్ వారి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ విలేజ్ వారి రిపోర్ట్ డీటెయిల్గా ఇచ్చి దాంట్లో ఈ 15 విలేజ్లు మీకు టైట్గా ఉందండి, వైసీపీ వాళ్ళకి ఇచ్చినా టీడీపీ వాళ్ళకి ఇచ్చినా మా క్లయింట్ గెలవాలని ఉద్దేశం 100% ఇచ్చేస్తాం. ఓకే, ఈ 15 విలేజ్లు మీకు డిఫరెన్స్ ఈ కలెక్ట్ చేసుకుంటే తెలుస్తారండి, ఈ మండలంలో వీక్ ఉన్నారు, ఈ మండలంలో బాగున్నారంటాం. అట్ ది సేమ్ టైం విలేజ్ వారిగా రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్తో చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా శాంప్లింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం బ్రాండింగ్ చేయాలంటే 175 నియోజకవర్గాలు చేయాలి, కానీ మాకు ఈ జిల్లాలో ఈ 4-5 ఆర్డర్లు వచ్చాయి కాబట్టి ఈ 4-5 వాటి గురించి మేము చెప్పగలం, మిగతా వాటి గురించి మాకు ఐడియా లేదంటే ఒప్పుకోరు కదా. సో తక్కువ శాంపుల్స్ అయినా ఒక శాంపుల్ తీసుకోవాలంటే కూడా ఎక్స్పెండిచర్ ఆబ్వియస్లీ. అందుకే ఇప్పుడు నాకు అదే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మీరు యూట్యూబ్స్లో బయట చూసేవాళ్ళు వీళ్ళు గెలిచేస్తారు వాళ్ళు గెలిచేస్తారని చెప్తారు. అఫ్కోర్స్ మామూలుగా ఇప్పుడు మనకు టిఫిన్ షాప్లో తినేది బాగుందో లేదో చెప్పొచ్చు, మనకు చేయాల్సిన రావడం అవసరం లేదు. సో అట్లాగే జనరల్గా అంచిన 3ని లేకపోతే ఓట్ బ్యాంకింగ్ని కూర్చొని కుల సమీకరణాలు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారని ఇక్కడ కూర్చొని కూడా చెప్పొచ్చు. సో మంది ఆ సెక్షన్ కాదు కాబట్టి ప్రొఫెషనల్గా చేసుకుంటాం కాబట్టి ఇది ఉంటుంది. దాంట్లో బయటపడ్డవి ఇలా పబ్లిక్కి మనకు ఆ బ్రాండింగ్ ఇమేజ్ కూడా పెంచుకోవాలి కాబట్టి ఓపెన్గా చెప్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం. వీళ్ళు గెలవాలని వీళ్ళు ఓడాలని 100% మాకు ఎటువంటి దాని మీద ఆసక్తి లేదు. వీళ్ళు గెలిస్తే అద్భుతాలు చేస్తారు, వీళ్ళు ఓడిపోతే అమ్మో అని బాధపడాల్సిన అవసరం మాకు లేదు. కానీ అంటే ఒకటి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల సినారియో చూస్తే కనుక మొత్తం ఈ 10 సీట్లలో 3 సీట్లు జనసేన పార్టీకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూస్తే ఇందులో ఉన్నటువంటి 9 సీట్లలో జనసేన పార్టీకి 3 సీట్లే, మరొక 3 సీట్లు జనసేన పార్టీకి వెళ్ళినట్లు లెక్క. అంటే జనసేన ప్లస్ బీజేపీ కలుపుకొని చూస్తే కనుక మనకి అంటే మొత్తం 6 సీట్లు. మీరు చెప్పిన
లెక్క ప్రకారం చూస్తే కూడా 19 సీట్లలో 6 సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే 13 సీట్లలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తున్న 13 సీట్లు గెలిచేస్తుంది అనేటువంటి అభిప్రాయం, నేను చెప్పిన 13 సీట్లు కూటమికే సార్, కూటమి ఓవరాల్ టీడీపీ అనే సీట్లు, జనసేన 5 సీట్లలో పోటీ చేస్తుంది, బీజేపీ 1 సీట్లో పోటీ చేస్తుంది. అప్పుడు అలాంటప్పుడు ఈ లెక్కలు అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు. పైగా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క చూస్తే కనుక ఒకే ఒక నియోజకవర్గం అనపర్తిని ఒక ఉదాహరణగా తీసుకుని చూద్దాం. చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరు, ఏ పార్టీకి ఆ సీట్ వెళ్తుంది అనేటువంటి దాని క్లారిటీ లేదు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుంది సార్, ఓకే, మనం ఓపెనింగ్ కూడా ఇంతకుముందు తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఈ కన్ఫర్మ్ సీట్లు లెట్ సజెస్ట్ ఇది ఒకటి తీసుకుందాం అనుకోండి సార్, ఇక్కడ అట్లా అలా అని చెప్పి అట్ ది సేమ్ టైం ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా, వైసీపీ బీజేపీ పోటీ చేస్తుందా, మినిస్టర్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేటువంటి అభిప్రాయం ఉంది. కాన్స్టిట్యున్సీలో యనమల ఫ్యామిలీ వీక్ అయింది, ఎందుకంటే యనమల కృష్ణుడు బయటకు వచ్చేసారు. సో నిన్న మొన్నటి వరకు అసలు యనమల రామకృష్ణ ఆయన అనేటువంటి అభిప్రాయం, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది మామూలుగా ఆయన ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోవడం కానీ ఫ్యామిలీ నుంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచో, సో వాళ్ళు నెట్వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇదనే కాదు. సో ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా, వైసీపీ పోటీ చేస్తుందా, సారీ బీజేపీ పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుంది సార్, తూర్పుగోదావరి జిల్లాలో కూటమి కంప్లీట్గా 99% ఓట్ బ్యాంకింగ్, 100%లో 99% ట్రాన్స్ఫరెన్స్ సార్. ఓకే, ఏ ఓట్ బ్యాంకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకొని వాళ్ళు కూటమి కట్టారు, అది ద బెస్ట్ ఫిగర్స్ మీకు రాష్ట్రం మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుంది. ఓకే, అసలు కూటమిలో సఖ్యత లేదు, మేనిఫెస్టోలో ఫోటో లేదు, బీజేపీ సరైనటువంటి రీతిలో సహకరించలేదు, ఇట్లాంటి విమర్శలన్నీ వస్తున్నాయి. మోడీ గారు వచ్చి సభ పెట్టింది కూడా కేవలం అటు నర్సాపురం జిల్లా, నర్సాపురం అని ఎక్స్పెక్ట్ చేశారు, ఓన్లీ ఇటు ఇటు పార్లమెంట్ పరిధిలో చూస్తే కనుక రాజమండ్రి పార్లమెంట్ అంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒక సభ జరిగింది అంతే కదా, క్యాంపెయిన్ జరిగింది. సో ఇంత పర్ఫెక్ట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది మనం చెప్పడానికి క్లారిటీ ఏంటి, ఏముంది? ఒకటి సార్, మేము అంటే మేము మాకు క్లారిటీ ఏంటంటే విలేజ్ వారీగా తీసుకుంటాం కదా సార్, ఓవరాల్గా విలేజ్ వారీగా తీసుకున్నప్పుడు మళ్ళీ మన పోస్ట్ పోల్ మెయిన్ జరిగినప్పుడు ప్రీ పోల్కి పోస్ట్ పోల్కి మారిందని ఎలా చేస్తామంటే మండలంలో 2 విలేజ్ తీసుకుంటాం, తీసుకుని ఆ ఇంతకుముందు ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చిన రిపోర్ట్లో కరెక్ట్గా ఉందా లేదని వెరిఫై చేసుకుంటాం. లేదు 10% వేరియన్స్ ఉంది అనుకోండి, దాని అప్లైస్ టు మండలం, దాని అప్లైస్ టు 4 మండలాలు, దాని అప్లైస్ టు నియోజకవర్గం వస్తే మాకు ఒక నెంబర్ వస్తుంది. పోస్ట్ పోల్ అంటే మేము చేసేది ఎగ్జిట్ పోల్ కింద రాదు, ఎగ్జిట్ అంటే బయటకు వచ్చేటప్పుడు చేసేది, సో టెక్నికల్ ఇది రాంగ్. సో ఆ విధంగా చుట్టుపక్కల నియోజకవర్గాలు మనం చేసినాయి, దాని ఈక్వేషన్స్గా ఉన్న నియోజకవర్గాలు తక్కువ శాంపుల్స్ లో టైట్ ఫైట్ లో ఉన్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా బయటపడుతుంది, కాకపోతే జనాలకు అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఓవరాల్ కూటమి గెలుపు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి అందిస్తున్నటువంటి గెలుపు ఓవరాల్గా, అంటే ఏ ఫ్యాక్టర్ మార్చినా మిస్టేక్స్ వల్ల. ఇప్పుడు లాస్ట్ టైము కూడా ఒక ఆబ్వియస్లీ కూటమి అంటే మీన్ టీడీపీ వద్దనుకున్న ఫ్యాక్టర్ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం 50% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఒక ఫ్యాక్టర్, 50% అటు ఇటు బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్. అంటే మీరు ఈ నెంబర్స్ని అర్థమెటిక్లో డివైడ్ చేస్తే మాకు నెంబర్స్లో బ్యాలెన్సింగ్ కనబడుతున్నాయి, ఎమోషనల్ని మనం అర్థమెటిక్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి డేటా సైన్స్లో. ఇప్పుడు వచ్చేసరికి మనం చంద్రబాబుకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్న ఛాన్స్ కాదు, ఎక్కువ నో అనుకునే ఛాన్సెస్ ఎక్కువ పడుతున్నాయి. దట్ డజంట్ మీన్ దట్ అట్లనే వైఎస్ఆర్సీపీకి లేవని కాదు, 40% 35% ఖచ్చితంగా మాకు వైఎస్ఆర్సీపీ కావాలనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. బట్ ఈ మెజారిటీ మీకు 50-60 వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి జిల్లాల్లో అందులో కాపు ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ దాని మీద అంటే ఆ యాంగిల్ లో చూస్తే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అనేది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక బలమైనటువంటి చేంజ్ కి, లేదని మీరు చెప్పినటువంటి నంబర్ కి 13 అని చెప్తున్నారు మీరు కదా, 13 కూటమికి కన్ఫర్మ్ గా వస్తాయి, కన్ఫర్మ్. దాని 10,000 మెజారిటీ అని ఒక లెక్క చెప్పారు, అట్లాంటి మెజారిటీ సీట్లు సార్ మీకు. ఇంకా మెజారిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి సార్, జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 నియోజకవర్గాల్లో మెజారిటీ కూటమికి ఎక్కువ ఉంటాయి. అంటే మెజారిటీ గురించి పాయింట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మెజారిటీ మీ నెంబర్ తీసుకుంటారు అయిపోతుంది, 10 మంది మెజారిటీలు ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు మినిమం. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అదే ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ మామూలుగా, కాబట్టి మేము పబ్లిక్గా ఇంకా చెప్పడం కుదరట్లేదు, కాదు మినిమం నెంబర్ చెప్పుకుంటాం కాబట్టి మినిమం 30,000 చెప్తున్నాం సార్. ఓకే, సో అంటే ఈ ఫ్యాక్టర్ మిగతా ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు లేదా 19 నియోజకవర్గాలు లేదా పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉంటుంది. మా జిల్లా 100% ఉంటుంది. మేము ఇంకా ఇనిషియల్గా వాళ్ళు ఎవరైనా అడిగినా మేము సజెస్ట్ చేసింది అంటే యాక్చువల్లీ భీమవరమే సజెస్ట్ చేశాం సార్. ఓకే, ఇనిషియల్గా మా సజెషన్ ఏంటంటే ఏది కరెక్ట్ రైట్ సీట్ అంటే, ఎందుకంటే వేరే సామాజిక వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాలు రాజులు కానీ క్షత్రియులు వేరే ఉన్నటువంటి దాంట్లోకి వెళ్తే మీరు ఆ ఫ్యాక్టర్స్ ఇంకా వేరే నియోజకవర్గాలకి ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ మీ ఓట్ బ్యాంకింగ్ మీకే ఉన్నప్పుడు మనలతో కూర్చుంటున్నాం కదా, వాళ్ళతో కాకుండా ఇప్పుడు మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయితే అడ్వాంటేజ్ ఉన్నట్టు అయ్యింది. బట్ పిఠాపురం ఇంకా సేఫ్ జోన్ అంటే ఆయన తిరగడానికి వేరే దగ్గర తిరుగుతుంటారు, అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు కాబట్టి అది ఎంచుకున్నారు.
బట్ పిఠాపురం ఆబ్వియస్లీ సేఫ్ జోన్ సార్. సో మీరు ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ 13 నియోజకవర్గాలు అనేటువంటి ఫ్యాక్టర్ అంతా కూడా ప్రీ పోల్లో వచ్చినటువంటిది. ప్రీ పోల్ పోస్ట్ పోల్ కన్సిడర్ చేసుకొని చెప్తున్నాం సార్, బట్ పోస్ట్ పోల్ అనేది పోస్ట్ పోల్, అదే పోస్ట్ పోల్లో లేదా ఈ ఓటింగ్ డే రోజు జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఫైనల్ నంబర్ స్టిల్ అదే ఉందా మీరు చెప్తున్నటువంటి? 100% ఒక్క స్టెప్ కూడా తగ్గేది లేదు సార్. 13లో మీకు మొత్తం 19లో సార్ రాస్తుందండి. 19లో ఇప్పుడు మనం 13 అన్నాం. ఓకే, 1-5 టఫ్ ఫైట్ లేదు సార్. ఈ 5లో 1 గెలుచుకుంటుందా 2 గెలుచుకుంటుందా అంతే సార్ డిస్కషన్. ఓకే, మహా అంటే ఇంకోటి పోనీ అది కూడా అసలు ఇప్పుడు వేవ్ ఉందా రాష్ట్రంలో? ఒక వేవ్ క్లారిటీ వేవ్ లేదు సార్. కాదు, మీకు ఎవరికైనా అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్ని సీట్లు చెప్తున్నారు వేవ్ లేకుండా ఎలా ఉంటుంది? వేవ్ అంటే ఇప్పుడు యాంటీవి కూడా ఒక వేవ్ సార్, ఒక వద్దనుకునేది కూడా ఒక వేవ్. ఒక పోయినసారి వచ్చిన దాంట్లో ఒక 10% వద్దనుకున్న సెక్షన్ పెరిగింది అనుకోండి, అది పలు కారణాలు వల్ల, రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, కాపు గ్యాదరింగ్ కావచ్చు, అమరావతి ఇష్యూస్ కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ఆక్వా రైతుల మీద కరెంటు రేట్లు ఛార్జెస్ పెరగడం కావచ్చు, సోషల్ మీడియాలో అవతల పార్టీలు వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసిన విధానాలు కావచ్చు, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మీద 1% అడిగినప్పుడు మీకు 10% అన్నప్పుడు మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కనబడుతుంది. దట్ డజంట్ మీన్ దట్ పూర్తిగా వైఎస్ఆర్సీపీ తుడుచుకోపోయింది కదా, లాస్ట్ టైం 23 సీట్లే వచ్చాయి టీడీపీకి. దట్ డజంట్ మీన్ దట్ టీడీపీ తుడుచుకోపోయిందని కాదు కదా, పర్సంటేజ్ పెరిగినప్పుడు మీకు ఓట్ల శాతం చాలా. ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఎక్కడ వేవ్ లేదంటున్నారు, కూటమిలో సఖ్యత లేదంటున్నారు, మొత్తం అన్ని కలిపి మళ్ళీ లెక్క చెప్పేటప్పటికి వచ్చేసరికి మీరు చెప్తున్న ఫిగర్స్ చాలా హెవీగా కనిపిస్తుంది. 100% సార్, అది స్వీపింగ్ మోడ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో కలిపి స్వీప్ చేస్తే గవర్నమెంట్ ఫామ్ ఈస్ట్ గోదావరి ఆల్మోస్ట్ స్వీప్ లెక్క చెప్తున్నారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు కలిపిన సింగిల్ డిజిట్ దాటదు సార్ వైఎస్ఆర్సీపీ. రెండు కలిపి చూసిన అంటే కలిపి చూసినప్పుడు 34 నియోజకవర్గాలు వస్తాయి. 34 నియోజకవర్గాలు అంటే అటు అంటే ఈస్ట్ లో 19, అటు 15, 9 దాటదు, 9 సీట్లు దాటదు వైసీపీ. సింగిల్ డిజిట్ చెప్తాను, అంటే సింగిల్ డిజిట్ అంటే 10 డబుల్ డిజిట్ కాబట్టి సింగిల్ డిజిట్ దాటదు అంటున్నాను. దట్ డజంట్ మీన్ ఐ యామ్ నాట్ సేయింగ్ 9 అని. సో అంటే మీరు ఒక ఇంకొక ప్రశ్న ఒక్క క్లారిటీ ఇవ్వండి. నేను అడగండి ఇప్పుడు ఇప్పుడు 13 లెక్క చెప్పారు కదా, 13 ఓకే వదిలేస్తున్నాం, 5 కూడా వదిలేస్తున్నాం, ఈ ఒకటే ఏంటిది? కన్ఫామ్గా వచ్చే సీట్, కన్ఫామ్గా వచ్చే సీట్ ఎక్కడ, ఏ సీట్ వస్తుంది? అదే సార్ ఒకటి చెప్తాను సార్, మామూలుగా 1-5 తారీఖు అది ఉంచుతాం సార్. అది కూడా డేటా అప్పుడే క్లారిటీ క్లారిటీ ఇస్తాం సార్. ఓకే, కన్ఫర్మ్ చెప్పేస్తాం కదా సార్, మనం కూటమి గెలిచిన నెంబర్ మాత్రం చెప్తున్నారు, ఎవరు ఎక్కడ ఎలా వస్తారు నెంబర్ మాత్రం. ఇప్పుడు టఫ్ ఫైట్ లో ఉన్నటువంటి వేరియేషన్ అంటే ఎన్ని ఓట్ల మార్జిన్ విషయంలో మీరు టఫ్ ఫైట్ ఇప్పుడు ఈ అది సార్, ఈ టఫ్ ఫైట్ అని ఒక 5000 ఉన్నాయి సార్ మామూలుగా, 5000 అటు ఇటుగా ఉన్నాయి, 1000 అంటే అది 4000 కావచ్చు. ఇప్పుడు ఈ 5 కూడా మెజారిటీ సెక్షన్స్ 10000 దాటేస్తున్నాయి సార్. మీకు రేపు పొద్దున్న రిజల్ట్స్ తర్వాత చూస్తుంటే 13 నియోజకవర్గాల్లో 1-2 సీట్లు తప్పితే మిగతా అన్ని 10,000 దాటిన ఉంటాయి మొత్తం ఓవరాల్గా. రిజల్ట్స్ మీరు వెరిఫై చేసుకోండి, మనం 97 వస్తుందని చెప్పాం కదా కూటమికి. మీరు టాప్ 10 మెజారిటీలు తీసుకోండి, ఎక్సెల్లో డివైడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని టాప్ 100 పెట్టుకోండి. టాప్ 100 నియోజకవర్గాల్లో 5-10 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ సీట్లు ఉండవు. ఓకే, టాప్ 100 మెజారిటీ ఫిల్టర్గా చేసుకుంటే. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ కేకే. ఇది ఈస్ట్ గోదావరి పైన వస్తున్నటువంటి రిపోర్టు, అంటే ప్రీ పోల్ సర్వేని పోస్ట్ పోల్లో కొంత డేటాని కన్సాలిడేట్ చేసిన తర్వాత కేకే సర్వేస్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 13 చోట్ల పక్కగా కూటమి గెలుస్తుంది, మొత్తం 19 సీట్లు, అంటే ఆల్మోస్ట్ ఒక స్వీపింగ్ వేవ్ లాంటి వాతావరణం కనిపిస్తుంది అని చెప్పని అంటున్నారు. ఇది కంప్లీట్గా వాళ్ళు గ్రౌండ్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఇస్తున్నటువంటి డేటా. అలానే రాష్ట్రంలో ఏం జరగబోతోంది, ఏ జిల్లాలో ఎవరిది పై చేయి కాబోతుంది అనేటువంటి అంశం పైన సామాన్య ప్రజానేక నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో ఒక ఆసక్తి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విశ్లేషణను అందించేటువంటి ప్రయత్నం మాత్రం సుమన్ టీవీ చేస్తుంది. ఈ డేటాతో ఈ డేటా సేకరణ కానీ దాని అనాలిసిస్ కానీ మొత్తం దాని రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కేకే సర్వేసే తీసుకుంటుంది. సో ఈస్ట్ గోదావరిలో వచ్చినటువంటి ఫిగర్స్ ఈ విధంగా ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీలైనంత ఎక్కువగా స్కోప్ ఎన్డీఏ కూటమికే ఉండే అవకాశం, అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికే ఉండేటువంటి అవకాశం ఉందని కేకే సర్వీస్ చెప్తుంది. ఇవన్నీ కూడా కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చెప్పినటువంటి గణాంకాలు మాత్రమే. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ 1 వస్తుంది. యాక్యురేట్ రిపోర్ట్, యాక్చువల్ రిపోర్ట్ 4 చూడబోతున్నాం. సో వాటికి అనుగుణంగా ఈ అంచనాలు ఉంటాయా లేదా అప్పుడు కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.